భక్తి మార్గం నడవండి. కాలం చాలా ప్రమాదమైన రోజుల్లో దగ్గర పడ్డది. న్యాయబద్ధంగా సంపాదించండి. తమలపాకులు 2, తెల్లుల్లిపాయలు 2, అల్లము కొంచెము, తేనె కొంచెం వేసి ఉదయం ఒకసారి ఖాళీ పొట్టతో, మధ్యాహ్నం ఒకసారి ఖాళీ పొట్టతో, సాయంత్రం ఒకసారి ఖాళీ పొట్టతో తినండి. దీపారాధన ఆవు నెయ్యితో చేయండి. అందరూ దీపారాధన దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. ఎక్కువ టైపు ధ్యానం చేయండి. టీవీలన్నీ ఆఫ్ చేయండి. ఈ ప్రమాదం తట్టుకోవాలి అంటే ఇవన్నీ పాటిస్తే కొంతకి కొంతైనా మనకు ఉపశమనం కలగద్ది. లేకపోతే చాలా పెద్ద భయంకరమైన ప్రమాదాన్ని తట్టుకునేది కష్టము. మీరు అంతా కూడా అందరికి కలపండి. గురుజీ చెప్పింది విన్నారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు తమలపాకులు 2, కొంచెం అల్లము, 2 తెల్లగడ్డలు, కొంచెం ఆవు నెయ్యి, కొంచెం తేనె. ఈ మొత్తాన్ని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక పూటకి మాత్రమే. పెద్దవాళ్ళైతే ఈ మొత్తం మోతాదు తీసుకోవాలి, చిన్నవాళ్ళకైతే దీనిలో సగం తీసుకోవాలి. 3 పూటల అన్నానికి ముందు, మధ్యాహ్నము, పొద్దున, రాత్రి తీసుకోవాలి పరగడుపున. ఇది అందరూ పాటించండి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆరోగ్యాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. ఇది అందరూ ఆరోగ్యం బాగుండాలని ఈ ఔషధాన్ని చేశాను. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ షేర్ చేయండి, అందరూ ట్రై చేయండి. ఇంట్లో కూడా సాంబ్రాణి పవర్ వేసుకోండి. ఆవు పెడకలతో కానీ లేదా బొగ్గు తెచ్చుకొని సరే కాల్చి అది వేసుకోవడం వల్ల నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు కూడా క్రిమి సంహారం చేసిన ఫీలింగ్ ఉంటుంది. వీటితో పాటు యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఏదో ఒకటి వీలైనవి, అలాగే మనం చెప్పిన ప్రాణాయామాలు చేయండి. ఈ ఔషధాన్ని కూడా పాటించండి. గవర్నమెంట్ చెప్పేది, డాక్టర్ చెప్పే సలహాలు తీసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. ఆహారంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.